నమస్తే నా పేరు సత్య వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో లేటెస్ట్ ఫార్మా జాబ్స్ గురించి తెలుసుకుందాం మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో లెట్స్ స్టార్ట్ ద ఎపిసోడ్ ఫస్ట్ జాబ్ వచ్చేసి వికారాబాద్ డిఎంహెచ్ఓ నుండి వీళ్ళు అవుట్ సోర్సింగ్ అలాగే కాంట్రాక్ట్ బేస్డ్ మీద ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ డాక్టర్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అప్లికేషన్స్ అనేవి ఈ నెల ఆరో తారీఖు నుండి పదో తారీఖు ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు అప్లికేషన్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు ఈ లాస్ట్ డేట్ మీరు ఇంకా అప్లై చేసుకోకపోతే అప్లికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను కావాలంటే అప్లై చేసుకోవచ్చు ఫార్మసిస్ట్ జాబ్కు డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ కంప్లీట్ చేసి ఉండాలి అలాగే తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్టర్ అయి ఉండాలి నెక్స్ట్ జాబ్ వచ్చేసి జోడస్ కంపెనీ నుండి వీళ్ళు వేరు డిపార్ట్మెంట్స్ కోసం ఈ నెల పది నుండి పదకొండో తారీఖు వరకు వాకిన్ ఇంటర్వ్యూస్ ని కండక్ట్ చేస్తున్నారు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఏఎం నుండి ఆఫ్టర్నూన్ ట్వల్వ్ పిఎం వరకు ఇంకా డిపార్ట్మెంట్స్ క్వాలిఫికేషన్ చేసినట్లయితే ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాలి జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఫస్ట్ వన్ వచ్చేసి ఎఫ్ఆర్డి క్వాలిఫికేషన్ వచ్చేసి బి లేదా ఎం ఫార్మసీ లేదా ఎంఎస్సి ఎక్స్పీరియన్స్ వచ్చేసి వన్ టు త్రీ ఇయర్స్ ఇన్ ఇంజెక్టబుల్స్ అండ్ ఆర్ ఫార్ములేషన్ జాబ్లో వచ్చేసి రీసెర్చ్ అసోసియేట్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రాసెస్ ఆర్ అండ్ డి క్వాలిఫికేషన్ వచ్చేసి బి లేదా ఎం ఫార్మసీ లేదా ఎంఎస్సి అలాగే టూ టు ఫోర్ ఇయర్స్ అనేది లో ఎక్స్పీరియన్స్ ఉండాలి జాబ్ రోల్ వచ్చేసి రీసెర్చ్ అసోసియేట్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఏఆర్డీ క్వాలిఫికేషన్ వచ్చేసి బి లేదా ఎం ఫార్మసీ లేదా ఎంఎస్సి ఇన్ అనాలిటికల్ కెమిస్ట్రీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి టూ టు ఫైవ్ ఇయర్స్ ఇన్ ఫార్ములేషన్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ మైక్రోబయాలజీ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి ఇన్ మైక్రోబయాలజీ ఓన్లీ ఫ్రెషర్స్ ని మాత్రమే అడుగుతున్నారు నెక్స్ట్ డిపార్ట్మెంట్ క్వాలిటీ కంట్రోల్ రోల్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీ ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి త్రీ టు ఫోర్ ఇయర్స్ ఇన్ ఫార్ములేషన్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ జాబ్లో వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ లేదా బీ ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి టూ టు ఫోర్ ఇయర్స్ ఇన్ ఇంజెక్టబుల్స్ ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి జోడస్ ఎక్స్పాయం ప్రైవేట్ లిమిటెడ్ ఇండస్ట్రియల్ బయోటెక్ పార్క్ ఫేజ్ త్రీ కార్కపట్ల సిద్దిపేట్ ఇక్కడ స్క్రోల్ అవుతున్న మెయిల్ అడ్రస్కి మీ రెజ్యూమ్ని సెండ్ చేయవచ్చు నెక్స్ట్ జాబ్ వచ్చేసి గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్ నుండి వీళ్ళు ఈ నెల పది పదకొండవ తారీఖున వాకిన్ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తున్నారు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ నుండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ పిఎం వరకు డిపార్ట్మెంట్ వచ్చేసి వీళ్ళు మెన్షన్ చేయలేదు మేబీ క్వాలిటీ కంట్రోల్ కావచ్చు జాబ్లో వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ లేదా బీఈ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి టూ టు ఫోర్ ఇయర్స్ జాబ్ లొకేషన్ వచ్చేసి వైజాగ్ ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్ ఏపీఐ యూనిట్ ఫైవ్ వార్ట్ నెంబర్ థర్టీ జేఎన్ సిటీ ఆర్వాడ మండల్ వైజాగ్ ఇంటర్వ్యూకి రాలేని వాళ్ళు ఇక్కడ స్క్రోల్ అవుతున్న మెయిల్ అడ్రస్కి మీ రెజ్యూమ్ని సెండ్ చేయవచ్చు అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి కనుక్కోవచ్చు నెక్స్ట్ జాబ్ వచ్చేసి కోవలెంట్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు ఈ నెల పది నుండి పంతొమ్మిదో తారీఖు వరకు వాకిన్ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తున్నారు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ ఫైవ్ థర్టీ డిపార్ట్మెంట్ వచ్చేసి ఈటీపీ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి వన్ టు ఫోర్ ఇయర్స్ జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి కోవలెంట్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ గుండాల మాచనూర్ విలేజ్ హాత్నూర్ మండల్ సంగారెడ్డి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ స్క్రూల్ అవుతున్న మొబైల్ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు నెక్స్ట్ జాబ్ వచ్చేసి సన్ఫార్మా నుండి వీళ్ళు సీవీ బేస్డ్ ఇంటర్వ్యూస్ని కనెక్ట్ చేస్తున్నారు డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఓఎస్డి ప్రొడక్షన్ జాబ్లో వచ్చేసి ఆఫీసర్ లేదా సీనియర్ ఆఫీసర్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీ ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ టూ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి నెక్స్ట్ డిపార్ట్మెంట్ క్వాలిటీ కంట్రోల్ జాబ్ రోల్ ఆఫీసర్ ఆ సీనియర్ ఆఫీసర్ క్వాలిఫికేషన్ బి ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ లేదా బీఎస్సీ లేదా ఎంఎస్సీ టూ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇక్కడ స్క్రోల్ అవుతున్న ఈమెయిల్ అడ్రస్కి మీ రేజీమ్ని సెండ్ చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కింద ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి